ఈరోజు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం ఇక్కడ బాలికోన్నత పాఠశాలలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు మరియు ముఖ్యమైన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు మనకు ఈ పాఠశాలలో 818 మంది విద్యార్థులకు ఈ కిట్ల పంపిణీ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా తీసుకుంటే 154,000 విద్యార్థులకు ఈ కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. మన జిల్లాలో కూడా అన్ని స్కూళ్ళల్లో కూడాను అంటే 2,200 స్కూళ్ళల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కిట్లలో యూనిఫామ్స్తో పాటు ఫ్రీ టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, షూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే పేదరికం అనేది విద్యకు అడ్డు కాకూడదనే ఏకైక లక్ష్యంతో మన ప్రభుత్వం ఈరోజు జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులందరికీ కూడాను అటుపక్క అమ్మఒడితో పాటు ఈ కిట్ల కార్యక్రమం కూడా చేపడుతోంది. అంటే కార్పొరేట్ విద్యార్థులకు దీరుగా కాకుండా వాళ్ళకంటే మేటిగా విద్యార్థులను తయారు చేసి వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళను కూడా మంచి చదువులు చదువుకోవడానికి ఒక బాట వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మన ప్రభుత్వం చేపడుతోంది. సో విద్యార్థులందరూ కూడాను ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు సాగి ఒక రెజల్యూషన్ ఈరోజే తీసుకొని ఒక గొప్ప ఆఫీసర్గా పేదవాడగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం తప్పు అని చెప్పేసింది అందరూ తెలుసుకొని మీరు బాగా చదువుకుంటే మీతో పాటు మీ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. మీ అందరూ అప్పటి సమాజం కూడా మిమ్మల్ని చూసి గర్విస్తుంది.